నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్ధంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం. జగన్ రెడ్డి ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద పగపట్టినట్లు తెలుస్తుందన్న మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ. చిలుకూరు మండలం ఆర్లగూడెం గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని సిద్ధం చేయడానికి పనులు ముమ్మరం. ప్రదేశాన్ని సందర్శించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన గ్రామ సర్పంచ్ మామిడి నాగమణి చిన్నరాములు. తప్పుడు వార్తలను ప్రచురిస్తున్న ఎల్లో మీడియాపై మండిపడ్డ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ద్వారంపురి చంద్రశేఖర్ రెడ్డి. పచ్చూరు సభకు వెళ్తున్న మహిళ నాయకురాలకి బెదిరింపు నోటీసు పంపడం ఈ ప్రభుత్వం దిగజారుడు తనానికి నిదర్శనమని మీడియా సమావేశంలో జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎంత దిగజారిపోయింది ఈ ప్రభుత్వం అంటే, ఈ రోజున కడప జిల్లా నుంచి మైదికో నియోజకవర్గం నుంచి మా పార్టీకి సంబంధించిన ఒక మహిళ, ఆమె పాపం ఈ సభకి రావాలని ఆమె ఏర్పాట్లు చేసుకుంటుంటే ఆమెకి పోలీసులు వారి ఇంటికి వెళ్ళి నోటీస్ ఇచ్చారు. పర్చూరులో జరిగే ఈ సభకి మీరు వెళ్ళకూడదు, వెళ్తే అరెస్ట్ చేస్తామని. ఇంతకన్నా దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎక్కడ ఉందా చెప్పండి. పూర్తి స్థాయిలో రైతుని వ్యతిరేకించే విధంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలని ఆదుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఏ మాత్రం నిస్సిగ్గుగా ఆయన ఇటువంటి కార్యక్రమాలు వారి ప్రభుత్వం తరఫున వాళ్ళ అధికారులు చేపట్టారంటే చాలా బాధ కలిగిస్తోంది. ఇంకా విచిత్రం ఏంటంటే, ఆమె సొంత ఊరు పర్చూరుకి 6 కిలోమీటర్ల దూరంలో. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా, ఎందుకు ఇంత ధైర్యం మీరు కోల్పోతున్నారు? ఎందుకు ఈ అభద్రతా భావం మీలో? రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు వేల మంది రైతుల్ని ఆదుకుంటుంటే పవన్ కళ్యాణ్ గారిని మీరు అభినందించాలి. దాన్ని కాస్త మీరు అవమానపరచడానికి ప్రభుత్వం ద్వారా మీరు ఈ కార్యక్రమం జరగకుండా మీరు చేస్తున్న కార్యక్రమాల్ని జనసేన పార్టీ బలంగా తిప్పికొడుతుంది. కడప జిల్లాలో తన పోలీసు శాఖని ఉపయోగించి జనసేన పార్టీ సంబంధించిన మహిళలకు ఇట్లా నోటీస్ ఇవ్వడం ఎంత దుర్మార్గమైన పనో మీరందరూ అర్థం చేసుకోవాలి. ముమ్మాటికి ఖండిస్తున్నాం, ఇది చాలా తప్పు. ప్రభుత్వంలో అధికారులు కూడా మీరు గమనించాలి. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి దృష్టికి తీసుకెళ్తాం మేము ఒక పిటిషన్ వేసి. మీలో మీ చేతుల్లో ప్రభుత్వం ఉంది కదా, మీరే ఈ 3000 మందిని పిలిపించుకుని మీ తాడేపల్లి ఇంట్లో వాళ్ళకి 7 లక్షల రూపాయలు అందించండి. మీరు నిజాయితీగా పరిపాలన అందిస్తుంటే, మీరు రైతులకి మీరు ధైర్యం నింపగలుగుతుంటే రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? ఎందుకు మీరు ఆత్మహత్య చేసుకున్న రైతులు మీరు ఆదుకోలేకపోతున్నారు? అంత దూరం నుంచి సొంత ఊరికి ప్రయాణం చేయడానికి ఒక మహిళ నాయకురాలు అక్కడి నుంచి వస్తుంటే ఈ విధంగా పోలీస్ శాఖ నుంచి ఆమెకి నోటీస్ ఇచ్చి రేపు అరెస్ట్ చేస్తామని చెప్తే ఇంతకన్నా దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇక్కడ చూసామా? దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే రోజులు ఖచ్చితంగా వచ్చినాయి. ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం తొందరగా తిరిగి వెళ్ళిపోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన చాలా పొరపాటైన అందరి మనసులో ఉన్న భావన. ఒక రాజకీయ పార్టీగా మాకు బాధ్యత ఉంది. మా కార్యక్రమాలు మీరు నిర్వహించకుండా మీరు అడ్డుపడడం అనేది సిగ్గుచేటు. ఈ లెటర్ విత్డ్రా చేసుకోవాలి. ఇటువంటి అధికారులు ఎవరైనా కూడా అతిగా స్పందిస్తే, అనవసరంగా మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే తప్పకుండా సోమవారం రోజు మేము ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి దృష్టికి తీసుకెళ్లి స్పెషల్ మెన్షన్ చేసి మేము పిటిషన్ వేయబోతున్నాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వార్డుల్లో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యటించారు. ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రెండు సంవత్సరాల్లో ఈ సచివాలయంలో 4 కోట్ల 13 లక్షల రూపాయలని మనం సంక్షేమ కార్యక్రమాల ద్వారా నిధులు జమ చేయడం జరిగింది.
ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు పేదరికాన్ని పోగొట్టడంలో ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతమైంది. కొంత నగరపాలక సంస్థ నుంచి డ్రైన్స్ కానీ శానిటేషన్ కానీ రోడ్లు కానీ కొంత ఇంకా స్పీడ్ అప్ చేయాలి ఇప్పటికే అధికారులకి కమిషనర్ అందరికీ చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో నగరపాలక సంస్థ కార్యకలాపాలని విస్తృతపరచండి ఉదృతం చేయడం అని చెప్పి దాని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. సిస్టమ్ వ్యాల్యుషన్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటి వాళ్ళు కూడా మాకు రేషన్ కార్డు కావాలని లేదంటే ఇతర సంక్షేమ కార్యక్రమాలను మాకు కూడా అమలు చేయండి అని చెప్పని అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇలాగా ప్రభుత్వము మనకు సంబంధించినటువంటి నగరపాలక సంస్థ ఇలాగ రకరకాలుగా సమస్యలు వస్తాము అన్నింటినీ ఒక వాట్పుట్ మీద పరిష్కరిస్తాము. ఇది నిరంతరం కొనసాగేటటువంటి ప్రక్రియ. ప్రతి సచివాలయం 2 రోజుల పాటు తిరగాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, సమస్యను గుర్తించాలి, పరిష్కరించాలి. ప్రతిరోజు కూడా ఒక 2 సచివాలయాల్ని 2 సమస్యల్ని ప్రభుత్వము గుర్తించి సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించి ఆ సమస్యల పరిష్కారం కావడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఒకరు కొంత ఏరియా వైజ్ మ్యాపింగ్ జరగడంలో రెడిషన్స్ లేవన్నారు. ఇవన్నీ కూడా గుర్తించి ప్రభుత్వానికి పంపుతాం. ఏంటంటే మా ప్రభుత్వం పనిచేస్తున్న విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ ఇంత చూసి తెలుగుదేశం అక్కస్తో బోజలుతోంది. నోటికి ఏదో సరి మాట్లాడుతోంది, సైకో పరిపాలన చెప్పిన మాట్లాడుతుంది. ఒక మాట, ఒక సిద్ధాంతం, ఒక పాడు లేకుండా ఎట్లా పడితే అట్లాగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఆర్థిక విధానాలు కానీ పరిపాలనా విధానాలు కానీ కన్నా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం, పరిపాలన, సచివాలయ వ్యవస్థలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంటు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చదువుకుంటూ ఉన్నారు పిల్లలందరూ చదువుకుంటూ ఉన్నారు. అలాగే అద్దెల్లో భారం తగ్గించాలి అని చెప్పని ఒక పెద్ద ఎత్తున 30,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది. అది కట్టించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. 60,000 స్థలము 60,000 కూడా ఉచితంగా ఇస్తాను. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్న మొన్న కూడా కొన్ని పత్రికలు హోదా గురించి కూడా రాసాయి. ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు. మేము చంద్రబాబు నాయుడు లాగా హోదాతో పని లేదని, హోదా మూలంగా ఉపయోగం ఏముందని అని చెప్పని మాట్లాడలా. ఎన్ని మీటింగుల్లో మాట్లాడినా, ఎన్ని వేదికల మీద మాట్లాడినా ప్రత్యేక హోదా ఇవ్వాలి, ప్రత్యేక హోదా ఇవ్వండి, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలని అమలు చేయడం అని చెప్పి భారతీయ జనతా పార్టీ నిమ్మకు నీరెత్తినట్టుగా కనబడుతుంది. కేంద్రంలో అధికారంలో ఉండి 7 సంవత్సరాల నుంచి విభజన సమస్యలు పరిష్కరించలేదు, హోదా ఇవ్వలేదు, పోలవరాన్ని పట్టించుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు తన పరిపాలన నాశనం చేసి పోయాడు. ఒక పక్క కరోనా వచ్చింది. ఈ వ్యవస్థలన్నింటినీ బాగు చేసి రిపేర్ చేసి ప్రజలకి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి తొలగించి అభివృద్ధి వైపు అడుగులు పెడతా ఉన్నాం. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాబోయే రోజుల్లో మరి తప్పుడు వార్తలను ప్రచురిస్తున్న ప్రముఖ మీడియాపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. వాస్తవాలు మాత్రమే రాయాలని కోరారు. తెలుగుదేశం మీడియా కుక్కలకు అందరికీ తెలియజేసేది ఏమిటంటే ఉన్నదొన్నట్టు రాయండి, అబూత కనపనొద్దు. ఏ పని లేక జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికి ఏ కారణం దొరక్క గోతికాడ నక్కల్లా ఎదురు చూస్తూ ఇటువంటి పాప సత్యనారాయణ లాంటి వాళ్ళు రూల్స్ తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు మీరు చెయ్యొద్దని తెలుగుదేశం కుక్కల్ని తెలుగుదేశం మీడియా వాళ్ళని కోరుకుంటున్నా. 24వ డివిజన్లో గడపడపై వైఎస్ఆర్ కార్యక్రమంలో నేను మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అధికారులు, వాలంటీర్స్, సెక్రటరీస్ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోమని జగన్మోహన్ రెడ్డి మాకు అందరూ ఆదేశించారు. అదేవిధంగా ప్రజలకందరికీ కూడా
ఏ పథకాలు వస్తాయో కూడా వివరించి చెప్పడం జరుగుతుంది. జగన్ గారు ఇచ్చిన మాటలో ఏమైనా మాట తప్పారా అని చెప్పి ప్రజలు అడుగుతున్నాం. జగన్ గారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా జగన్ గారు అమలు పరిచారు. వాళ్ళకి మేము ఇచ్చే కాపీలో కూడా మేనిఫెస్టో కాపీ కూడా మేము పెట్టడం జరుగుతుంది. ఇది ఒక ట్రాన్స్పరెంట్ గా మేము ఈ యొక్క ప్రభుత్వంలో చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వాలు ఏదైతే మేనిఫెస్టో ఉందో మేనిఫెస్టోను కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాళ్ళ వెబ్సైట్లో కూడా తీసేయడం జరిగింది. ప్రజలకు ఏం హామీ ఇచ్చారో కూడా పెట్టలేని పరిస్థితి గతంలో చంద్రబాబు చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ కూడా మేనిఫెస్టో పెట్టి ప్రజలకు ఏ పథకాలు వచ్చినాయి ఆ పథకాలు కూడా బుక్లెట్ ద్వారా ఇచ్చి ప్రతి ఇంట్లోని కూడా కాకినాడ పట్టణంలో 92,000 గృహాలుంటాయి. సుమారు 84,000 గృహాలకు ఈ లబ్ధి అవుతుంది. సో 84 గృహాల దగ్గరికి మేము వెళ్ళి వాళ్ళకు వచ్చిన పథకాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా నిన్న కాక మొన్న గడప వైఎస్ఆర్ ప్రభుత్వం ఇదే వార్డులో తిరుగుతున్నప్పుడు సత్యనారాయణ గారు అనే ఒక బెనిఫిషియర్ కనబడటం జరిగింది. ఆయన భార్య చనిపోయింది. ఆధార్ కార్డులో ఆయన వయసు 54 సంవత్సరాలు ఉంది. పెన్షన్ కావాలని నన్ను అడగడం జరిగింది. రూల్ ప్రకారం అంటే వాళ్ళ భార్య గారికి పెన్షన్ వచ్చిందంట. ఆ రూల్ ప్రకారం వాళ్ళ భార్యకు వచ్చే పెన్షన్ నాకు ఇవ్వాలని చూడటం జరిగితే రూల్ ప్రకారం అది జరగదని కొన్ని చెప్పడం జరిగింది. దాంతో ఆయన కొంచెం బాధపడే సందర్భంలో తెలుగుదేశం మీడియా కుక్కలు సోషల్ మీడియా కుక్కలు కొందరు ఆ క్లిప్పింగ్ తీసి వేయటం జరిగింది. ఇందాకే నేను సత్యనారాయణ గారు రావటం నన్ను క్షమించండి సార్, నాకు రూల్ తెలియని ఎలా మాట్లాడానని నాకు చెప్పడం కూడా జరిగింది. కనుక ఎట్టి బస్సులోని ప్రజల్లో ఉన్నాం, ప్రజల మనసు మంచి పేరు, ప్రజల మంచి పేరు తెచ్చుకోవడం మేము అందరం ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఏదైతే పథకాలు చెప్పాడో అన్ని పథకాలు అమలు చేశారు కాబట్టి ఈరోజు ప్రజల్లో ధైర్యం కలగలుగుతున్నాం. గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవడో కూడా ధైర్యం వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు మోసం చేశాడు కాబట్టి. ఈరోజు మా నాయకుడు చెప్పాడు, అన్ని చెప్పిన అమలు పరిచాడు. ఇంతమంది నాయకులందరూ కూడా ప్రజల ముందుకు ఎలా వెళ్ళగలుగుతున్నాం అంటే మా నాయకుడి మాట ప్రకారం నేను చేశారు కాబట్టి మేము కూడా ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మ మీకు ఏం కావాలి చెప్పండి, చేసి పెట్టే బాధ్యత మాకు మేము తీసుకుంటామని తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా వాలంటీర్స్ సెక్రటరీస్ ఉన్నారు, ప్రతి ఇంట్లోనూ కూడా ఏ సమస్య ఉన్నా కూడా ఏ ప్రాబ్లం కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి పథకం రాలేదు అని ఎవరైనా అనుకుంటే డిఫరెంట్గా పథకం రాలేదని బాధ ఉంటుంది. అది ఎందుకు రాలేదో కారణం కూడా మన వాలంటీర్స్ ద్వారా వాళ్ళు ఎవరైతే జరుగుతుంది. కానీ ఇంత మంచి పరిపాలన ఇంటింటికి ప్రభుత్వం ఉంది ఈరోజు. అటువంటి మంచి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర మేము అందరం పనిచేయడం మేము అందరం కూడా అదృష్టవంతులు. ముఖ్యంగా నేను తెలియజేసుకునేది ఏమిటంటే తెలుగుదేశం పార్టీ వారు ఎవరంటే దయచేసి రండి, ప్రజల యొక్క స్పందన చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరిచిన పథకాల గురించి ప్రజలు ఏం చెప్తున్నారో తెలుసుకోమని తెలియజేసుకుంటూ లేనిపోని ఎక్కడా కూడా మేము విమర్శించడానికి ఏ విధమైన దారి లేక ఏ విధమైన కారణాలు దొరక్క ఇటువంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేయొద్దని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద పగబట్టినట్లు తెలుస్తుందన్నారు. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద, ఉపాధ్యాయుల మీద ఏదో పగబట్టినట్టుగా వ్యవహరిస్తున్నట్టు అర్థమవుతోంది. ఈ మధ్య విలీనం పట్ల పిచ్చి పెట్టినట్టుంది ప్రభుత్వానికి. ఎయిడెడ్ వ్యవస్థని ప్రభుత్వ విద్యలో విలీనం చేయాలని చెప్పని అనుకుని చేతులు కాల్చుకుంది. అలాగే 3, 4, 5 తరగతులను హై స్కూల్స్లో విలీనం చేయాలని చెప్పని ప్రయత్నించి అక్కడ విధ్వంసం ప్రారంభించింది. అలాగే మున్సిపల్ స్కూల్స్ని పాఠశాల విద్యలో విలీనం చేయాలని చెప్పని ప్రయత్నించి రాజ్యాంగం 74-75 ఆర్టికల్ స్ఫూర్తికి తోట్లు పొడిచింది. ఈ విధంగా విద్యా వ్యవస్థను కూడా విధ్వంసం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇటీవల 117వ జీవో తీసుకొచ్చి ఆ విధ్వంసానికి పరాకాష్ఠ చుట్టిందని చెప్పని నేను అనుకుంటున్నా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యా విధానం ప్రకారం మన రాష్ట్రంలో అమలవుతున్నటువంటి
విద్యా స్ట్రక్చర్ 5 రకాలుగా ఉంది. అంగన్వాడీలతో కలుపుకొని 1-2 తరగతులు ఉన్నటువంటి ఫౌండేషన్ విద్య, అంగన్వాడీతో కలుపుకొని 1-5 తరగతుల వరకు ఉండేటటువంటి ఫౌండేషన్ ప్లస్, అలాగే 3-8 తరగతులు ఉన్నటువంటి అప్పర్ ప్రైమరీ స్కూల్, దీన్నే మనం ప్రీ హై స్కూల్స్ అంటున్నారు. 3-10 తరగతుల వరకు ఉండేటటువంటి హై స్కూల్. ఇప్పుడు 3-8 తరగతుల వరకు ఉండేటటువంటి దాన్ని హై స్కూల్ ప్లస్ అంటున్నారు. దీని అమలు తీరుతెన్నుల గురించి ఒక్కసారి చూద్దాం. గతంలో జీవో నెంబర్ 29 ప్రకారం టీచర్ ప్యూపుల్ రేషియో 1:20గా ఉండేది. ఇద్దరు టీచర్లు ఇచ్చేవాళ్ళు, 16 ఉంటే ఒక టీచరు, 20 మంది పిల్లలుంటే 2 టీచర్లు ఇవ్వటం జరిగేది. ఇప్పుడు జీవో నెంబర్ 17 నేను మొట్టమొదటే చెప్పా, ఇవాళ దాదాపు అన్ని ఉపాధ్యాయ సంఘాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావేత్తలు అందరూ కూడా ఈ 117వ జీవో పట్ల చాలా ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే మన రాష్ట్రం ఇప్పటికే ఈ దేశంలో 3వ స్థానం నుంచి విద్య విషయంలో 9వ స్థానానికి పడిపోయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా దేశంలో మన రాష్ట్రానికి 3వ స్థానం ఉండేది, అది ఇప్పుడు 9వ స్థానానికి పడిపోయింది. రాబోయే రోజుల్లో 29వ స్థానానికి పడిపోయినా కూడా ఈ 117వ జీవో వల్ల ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఈ జీవో ప్రకారం 1-5 తరగతులకు 30 లోపు విద్యార్థులుంటే 1 SGT ఇస్తారట, 31-60 మంది ఉంటే 2 SGTలు ఇస్తారట. 61 వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పేరుతో రైతును జగన్ రెడ్డి దగా చేస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశంలో విమర్శించారు. పంటల బీమా పథకం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 98% ప్రీమియం కట్టేవాడు, 98%, 2% రైతు కట్టేవాడు. రైతు కడితే రైతుకు ఒక రైట్ ఉండింది. మేము ఆ 2% ఉచితంగా రైతు తరఫున మేమే కడుతున్నామని చెప్పి రైతుకి ఎలాంటి ఇన్సూరెన్స్ పంటల బీమా మీద రైట్ లేకుండా చేసేసినట్టు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు చెప్పింది వినాల్సి వస్తుంది. 2,977 కోట్లు ఇన్సూరెన్స్ ఇచ్చాము రైతులకి 2021 ఖరీఫ్లోది, మేము పారదర్శకంగా చేసామని వ్యవసాయ శాఖ మంత్రి చేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే అసలు అనేక అనుమానాలు వస్తున్నాయి. ఏ పంట నష్టాన్ని ఏ విధంగా అంచనా వేశారు, 1, దాన్ని ఏ రైతులకి మీరు క్లెయిమ్ చెల్లించారు, ఏ రైతులకి చెల్లించారు అనేది అసలు పారదర్శకత లేకుండా పోయింది. అన్ని వెబ్సైట్లో పెట్టామన్నారు. మీరు 2020వ సంవత్సరం నుంచి ఏ రకమైన సమాచారాన్ని కూడా వెబ్సైట్లో మీరు పెట్టడంలా, గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ఎత్తేస్తున్నారు మీరు వెబ్సైట్లో పెట్టకుండా, నెట్లో పెట్టకుండా దాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. దీనికి మేము కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. 2021 ఖరీఫ్లో 4.5 లక్షల ఎకరాల్లో మిర్చి పంట వేసినట్టుగా సీజన్ అండ్ క్రాప్ రిపోర్ట్లో ఉంది. 4.5 లక్షల ఎకరాలు 2021 ఖరీఫ్లో మిర్చి పంట వేసినట్టు సీజన్ అండ్ క్రాప్ రిపోర్ట్లో ఉంది. ఈ పంట సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రిప్స్ పార్విస్ పినాస్ అంటే అనే పెస్ట్ అంట, సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రిప్స్ పార్విస్ పినాస్ అనే పెస్టు, ఆ తెగులు ద్వారా 40-80% దెబ్బతిన్నదని కేంద్ర మంత్రి పార్లమెంట్లో జీవీఎల్ నరసింహరావు గారు అడిగిన దానికి కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చాడు. సాక్షాత్ పార్లమెంట్లో సమాధానం ఇచ్చాడు, ఈ పెస్ట్ వాతావరణ కారణాల మూలాన ఉద్భవించిందని మంత్రి స్వయంగా చెప్పారు.
కానీ ఈ వ్యవసాయ శాఖ కమిషనర్ డైరెక్టర్ హరికిరణ్ ఆయన మాత్రం మిర్చి పంట వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ కింద ఉండటం వల్ల ఈ క్లెయిములు చెల్లించలేకపోయినాము అని చెప్పి చెప్తున్నాడు. అంటే వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ కింద కవర్ కాలేదంట. ఎందుకు కవర్ చేయలేదు? ఇక్కడేమో మంత్రి, ఈ పెస్ట్ వాతావరణ కారణాల మూలాన ఉద్భవించింది, నేను పైన చెప్పిన తెగులు. ఈ తెగులు వల్ల ఆంధ్ర తెలంగాణలో 40-80% మిర్చి పంటలో దిగుబడి తగ్గిపోయింది అని చెప్పేసి కేంద్ర మంత్రి ఇచ్చాడు, పంట దెబ్బతిన్నదని ఇచ్చాడు. ఈయనేమిస్తాడు డైరెక్టర్ హరికిరణ్ అగ్రికల్చర్ కమిషనర్? ఆయనేమిస్తాడు? ఈ ఇది వెదర్ బేసు వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ కింద ఉండటం వల్ల ఈ క్లెయిమ్లు చెల్లించలేకపోయినామని ఇచ్చాడు. నేనేమంటానంటే, అసలు మీరు పంట ఇన్సూరెన్స్ కవరేజీ వైరస్ వాతావరణం వల్ల వస్తే ఇన్సూరెన్స్ ఎందుకు చెల్లించలే? వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ ఎందుకు చెల్లించలే? ఎకరాకి 80,000 రూపాయలు మిర్చి రైతులు పెట్టుబడి పెడుతుంటే 450,000 ఎకరాలను ప్రభుత్వం ఎందుకు ఆదుకోలేదని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తుండా. ఇది అసలు యాక్చువల్గా పిఎంబిఎఫ్ఐ నార్మ్స్ ప్రకారం ఏదైనా పంటలు దెబ్బతింటే 7 సంవత్సరాలు. చిలుకూరు మండలం ఆర్లగూడెం గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని సిద్ధం చేయడానికి పనులు ముమ్మరం చేశారు. అందులో భాగంగా గ్రామ సర్పంచ్ మామిడి నాగమణి చిన్నరాములు ప్రదేశాన్ని సందర్శించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. చిలుకూరు మండలం ఆర్లగూడెం గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని సిద్ధం చేయడానికి పనులు ముమ్మరం చేశారు. అందులో భాగంగా గ్రామ సర్పంచ్ మామిడి నాగమణి చిన్నరాములు ప్రదేశాన్ని సందర్శించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ఏసీ మహేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సౌమ్య, కోఆప్షన్ మెంబర్ శ్రీనివాస్, ఎంపీటీసీ జయమ్మ నాగేశ్వరరావు, దేవాలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దత్తంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ యొక్క అగ్నిపథ్ పథకము పూర్తిగా ప్రజలలో దేశభక్తి, జాతీయ భావన ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. చాలా మంది యువతి యువకులు సైన్యంలో గుర్తిస్తేపైన పని చేయాలి అనేటువంటి ఆకాంక్ష ఉంటుంది. పిల్లలను కూడా హై స్కూల్ స్థాయి విద్యార్థులు వెళ్ళినప్పుడు ఈ టార్గెట్ ఏంటంటే నేను ఆర్మీలో పనిచేయడము, భారత సైన్యంలో పనిచేయడం అనేటువంటి ఆకాంక్ష చాలా మంది వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది ఒక మన దేశంలోనే కాదు, ప్రపంచంలో అనేక దేశాలలో అగ్నిపథ్ లాంటి పథకాలు అనేక సంవత్సరాలుగా అమలు జరుగుతా ఉన్నాయి. కొన్ని దేశాలలో కంపల్సరీ ఈ అగ్నిపథ్ పథకము పూర్తిగా స్వచ్ఛందంగా 8 ఏళ్ల 13 పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అధోగతి పాలనని వైతే పాదక్షరాలు షర్మిల విమర్శించారు. ప్రభుత్వం విచ్చల విడిగా మాధ్యమ అమ్మకాలు ప్రోత్సహించడం వల్ల ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ఈరోజు కేసీఆర్ గారిని ఒక్కసారి కాదు 2 సార్లు ముఖ్యమంత్రిని చేస్తే కేసీఆర్ గారు మీకేం చేశాడు? మీ గ్రామానికి ఏం చేశాడు? మీ వ్యవసాయానికి ఏం చేశాడు? మీ బిడ్డలకు ఏం చేశాడు? మీరు ఎలా బాగుపడ్డారు? కనీసం పెన్షన్లు కూడా 4 ఏళ్ల నుంచి ఇవ్వటం లేదు అంటే ఇక సర్కారు ఉన్నట్ట, సర్కారు సచ్చినట్ట, ముఖ్యమంత్రి ఉన్నట్ట, ముఖ్యమంత్రి సచ్చినట్ట. ఒక్క మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ వాళ్ళ నియోజకవర్గాలకు వచ్చి ఏమి జరుగుతుంది అని కూడా పట్టించుకోకపోతే ఇక వీళ్ళని ఎందుకు ఎన్నుకున్నట్టు ఆలోచన చేయండి తల్లి. ఇందాక చెల్లి చెప్పింది, ఓట్లు కావాల్సి వచ్చినప్పుడల్లా వాళ్ళు వస్తారు, మీకు మంచి మంచి మాటలు చెప్తారు. ఎవరికి వేస్తున్నారు? ఎందుకు వేస్తున్నారు? ఆ 10,000 కోసం వేస్తున్నారా? ఆ 5,000 కోసం వేస్తున్నారా?
5 సంవత్సరాలు మీ జీవితం బలైపోతుంది. ఈరోజు మేము పాదయాత్ర చేస్తున్నాము అంటే ప్రజలకు సమస్యలు ఉన్నాయని ఎత్తి చూపటానికే ఈ పాదయాత్ర చేస్తున్నాం. పాలకులు చెప్తున్న మాట అయితే అసలు ప్రజలకు సమస్యలే లేవు, మీరు ఎందుకు పాదయాత్రలు చేస్తున్నారు అంటున్నారు. మీకు సమస్యలు ఉన్నాయో లేదో మీకు తెలుసు. ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ మా బ్రహ్మాండంగా మాట్లాడారు సమస్యల గురించి. ఒక్కటైనా చక్కగా జరుగుతుందా? రుణమాఫీ అని అన్నాడు, చేశాడా కేసీఆర్ గారు? సున్నా వడ్డీకే మీకు రుణాలు ఇస్తానన్నాడు, సున్నా వడ్డీకే రుణాలు ఇస్తున్నాడా? కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు, సిబిఎస్ఈ అన్నాడు, ఇంగ్లీష్ మీడియం అన్నాడు, చదువులు ఉచితమన్నాడు. ఎక్కడుంది నాణ్యమైన చదువు? ఎక్కడుంది పెట్టాడు కేసీఆర్ గారు? ఈ రోజుటి వరకు కూడా, ఇప్పటికి 3 రోజులైంది, రాజశేఖర్ రెడ్డి గారు బాసరలో IIIT స్థాపిస్తే బ్రహ్మాండమైన చదువుకునే యూనివర్సిటీ అది, అది స్థాపించాలి లేవు, మేము ఎలా చదువుకోవాలి అని ఆ బిడ్డలు ఇప్పటికి 3 రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే పట్టించుకునే నాదుడే లేడు. కనీసం వాళ్లకు కరెంటు ఇవ్వడం లేదు, వాళ్లకు తినడానికి తిండి ఇవ్వడం లేదు, మంచినీళ్లు కూడా బంద్ చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏకైక లక్ష్యం రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ తెలంగాణ ప్రజల చేతుల్లో పెట్టడం. మీ అందరూ ఆశీర్వదించండి, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన సాధ్యం, మళ్ళీ కేసీఆర్ గారి చేతుల్లో మోసపోకండి. ఇప్పటికే 2 సార్లు మోసపోయారు. మంచోడు మంచోడంటే మంచం కోలెత్తుకుపోయాడట. ఏం చేశాడు కేసీఆర్ గారు? ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే బంగారు తెలంగాణను కాస్త అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశాడు. 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, 100,000 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బంగారు తెలంగాణ అని చెప్పి ఈరోజు బీర్ల తెలంగాణగా, బార్ల తెలంగాణగా తయారు చేశారు. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా, ఆత్మహత్యల తెలంగాణగా తయారు చేశారు. ఈరోజు ఎక్కడుంది ఆడవాళ్లకు రక్షణ? ఎక్కడ చూసినా మంచినీళ్లు లేవు కానీ మద్యం మాత్రం ఏర్లై మారుతుంది. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇందాక ఒక అన్నాడు, అన్నాడు బెల్ట్ షాపులు ఎత్తేయండి అమ్మా అని. మీకు మాటిస్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీకు మాటిస్తుంది, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకు వచ్చిన తర్వాత బెల్ట్ షాపులే లేకుండా మేము చేస్తాం. ఈ రోజు రక్షణ లేదు మహిళల, మద్యము ఎంతగా అమ్ముతున్నారో మహిళల మీద అత్యాచారాలు కూడా అంతగా పెరుగుతున్నాయి. అయినా కూడా కేసీఆర్ గారికి చీమ కొట్టినట్టయినా లేదు, మహిళలకు ఎరాగో రక్షణ లేదు. కనీసం చిన్న పిల్లలు, బాలికలకు 6 ఏళ్లు 10 ఏళ్లు 14 ఏళ్లు పిల్లలు కూడా రేప్ అయిపోతున్నారు, చచ్చిపోతున్నారు అంటే కేసీఆర్ గారు ఇంకా బతికి ఏం లాభం? ఉరేసుకొని చచ్చిపోవాలి కదా. ఈ రోజు చిన్న బిడ్డలు రేప్ అయిపోతున్నా కూడా న్యాయం ఎక్కడుంది? టిఆర్ఎస్ పార్టీ నాయకుల కొడుకులు మనవల్లే ఇలాంటి కిరాతకమైన పనులు చేస్తున్నారు అంటే సర్కారు మళ్ళీ వాళ్ళనే కాపాడుతుంది. ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు? ఆడవాళ్ళ తిక్కు చూస్తే తోలు తీస్తానన్నాడు, గుడ్లు పీకేస్తానన్నాడు. మరి ఏం చేశాడు కేసీఆర్ గారు? ఎవరి గుడ్లు పీకాడు కేసీఆర్ గారు? ఎవరి ఉద్యోగాలను పీకేశాడు కేసీఆర్ గారు? ఏ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశాడు కేసీఆర్ గారు? ఈ రోజు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళే ఆ ఎమ్మెల్యేలే, ఆ మంత్రులే, వాళ్ళ బిడ్డలే, వాళ్ళ మనవల్లే, అది కూడా అధికారికంగా ఇచ్చిన వాహనాలలో, ఆ టొయోటా ఇన్నోవాలలోనే, ఆ బండ్లలోనే ఆడపిల్లలను రేప్ చేసేస్తున్నారు, చంపేస్తున్నారు అంటే దిక్కు లేకుండా పాపం. ఈ రోజు ఆ పిల్లలు అసలు చెప్పుకునే ధైర్యం కూడా లేదు. బయట అగ్నిపథ్ ను కేంద్రం పునర్సమీక్షించాల్సిందేనని అధికార విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వివిధ పార్టీల నేతలు భద్రత కన్నా ఆర్థిక అంశాలు ముఖ్యమా అని ప్రశ్నించారు. అగ్నిపథ్ అనేటువంటి పథకం ఒక అనాలోచితమైనటువంటి చర్య. ఇది దేశ భద్రత కోసం ఒక షార్ట్ టర్మ్ కోర్సు లాగా ప్రవేశపెట్టడం అనేటువంటిది వింత సాంప్రదాయం. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం మిలిటరీ ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతాలను ఎగ్గొట్టడానికి కొత్తగా నియామకం చేసుకుంటే రెగ్యులర్ జీతాలు ఇవ్వడం అనేటువంటిది ఒక భారంగా భావించడం, రెండవది పెన్షన్స్ ఇవ్వడం అనేటువంటి భారంగా భావించడం, ఈ రెండింటినీ ఎగ్గొట్టడానికి తీసుకొచ్చినటువంటి ఒక చిత్ర విచిత్రమైనటువంటి పథకం ఈ అగ్నిపథ్ అనేటువంటిది. మొన్న నల్ల చట్టాలతోన రైతాంగం యొక్క ఉసురు పోసుకున్నారు, దేశానికి క్షమాపణ చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు దేశంలో ఉండేటువంటి యువతకు క్షమాపణ చెప్పేటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నారు. బాధిత కుటుంబాలన్నింటికి కూడా పరిహారం ఇవ్వాలి, వాళ్ళన్ని కుటుంబాలకు కూడా క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఘటనకు కూడా కేంద్రమే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మాజీ సైనికులు కానీ, నాకు ఒక సైనికునిగా ఉన్న అనుభవం కానీ, దేశ యువతకు కానీ ఎవరికి ఈ స్కీమ్ ఈ రూపంలో ఆమోదయోగ్యం కాదు. ఇది నేషనల్ సెక్యూరిటీ కూడా దీనివల్ల కాంప్రమైజ్ అవుతుంది, జోపడదవుతుంది, ప్రమాదంలో పడుతుంది చెప్పి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం కూడా. మీరు ఏదో షార్ట్గా సర్వీస్ పెట్టి మీరు పెన్షన్ బిల్ తప్పించుకోవడానికి నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం
భారతదేశం యొక్క సెక్యూరిటీ ఇంట్రెస్ట్ కాంప్రమైజ్ చేయడం ఇది బాధాకరం. హైదరాబాద్ లో కానీ గత 3 రోజులుగా ఉత్తర భారతదేశంలో కానీ ఆర్మీ రిక్రూట్మెంట్ విషయంలో యువకుల నిరసనలకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ప్రధానమైన కారణం. అయితే ఆర్మీ వంటి ఒక కీలక రంగంలో అటు చైనా నుంచి ఇటు ఇతర దేశాల నుంచి మనకు ఒత్తిళ్లు తీవ్రమవుతున్న ఈ సందర్భంలో తాత్కాలిక పద్ధతుల్లో రిక్రూట్మెంట్ అనే వ్యవస్థే సరియైంది కాదు. కేంద్రం తెచ్చినటువంటి పద్ధతి గర్హనీయమైంది, దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. వెంటనే వాడి మీద కేసులు పెట్టడం కానీ అటువంటివి చేయకూడదు. ఈరోజు నష్ట చనిపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలి, గాయపడిన వారికి వెంటనే మంచి వైద్యం చేయించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్ధంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం. జగన్ రెడ్డి ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద పగపట్టినట్లు తెలుస్తుందన్న మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ. చిలుకూరు మండలం ఆర్లగూడెం గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని సిద్ధం చేయడానికి పనులు ముమ్మరం. ప్రదేశాన్ని సందర్శించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించాం. గ్రామ సర్పంచ్ మామిడి నాగమణి చిన్నరాములు. తప్పుడు వార్తలను ప్రచురిస్తున్న ఎల్లో మీడియాపై మండిపడ్డ వైఎస్ఆర్ సిపిఎం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.